ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ భద్రతా ఏర్పాట్లను మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి పరిశీలించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ పరిసరాలు మరియు రథం యొక్క భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లను వాటి పనితీరును డీఎస్పీ నాగేశ్వర రెడ్డి పరిశీలించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు మసీదులు చర్చిలు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణం స్టేషన్ ఇన్ఛార్జి గ్రామీణ ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఈ వర్ష సంఘటన దృష్ట్యా అంటే ఈ టెంపుల్స్ మీద కానీ మాస్క్లు కానీ లేదంటే చర్చెస్ మీద ఇట్లాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్లు కానీ చెప్పు కావడం కానీ లేదంటే యాక్సిడెంటల్గా జరగడం కానీ ఇంటెన్షనల్గా జరగడం కానీ ఇట్లాంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఈ యొక్క టెంపుల్స్ యొక్క సెక్యూరిటీని ఆడిట్ చేయడం జరిగింది. అంటే ఈవో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఫైర్ ఆఫీసరు ఎలక్ట్రికల్ ఏఐ గారు ఇవి ఏదన్నా అంటే ఈ అన్ని సంఘటనలు దృష్టిలో పెడుతున్నాను. సెక్యూరిటీ యాక్సిడెంటల్గా జరిగిండొచ్చు లేదంటే ఇంటెన్షనల్గా జరిగిండొచ్చు లేదా టెఫ్ట్ జరిగిండొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అరెంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా విలేజెస్లో ఒక క్లస్టర్ లాగా అంటే మూడు నాలుగు చుట్టుపక్కల విలేజెస్ పెట్టుకొని బీట్లు వేయడం జరుగుతుంది. అక్కడ ఏం జరగకుండా ఈ టెంపుల్స్ దగ్గర కానీ వీటి దగ్గర కానీ ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్లు తర్వాత ఆ సంబంధికులందరికీ కూడా ఈ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడే ఇంతకన్నా మా గౌరవ ఎస్పీ గారు కొన్ని సూచనలు చేశారు. విలేజెస్లో ఈ యూత్తో కమిటీలు ఫామ్ చేయడం, వాలంటీర్స్తో కమిటీలు ఫామ్ చేయడం, ఆ ఊరి టెంపుల్ బాధ్యత వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, తర్వాత ఎవరైనా ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి గట్టి చర్య తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం అన్ని టెంపుల్స్ కూడా తిరుగుతున్నాం.